ఏలూరు జిల్లా పోలవరం మా నమ్మకంపై జగన్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి పోలవరం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ అన్నారు. మా నమ్మకంపై జగన్ కార్యక్రమం ద్వారా ఒక కోటి కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపాయని వారు అన్నారు. పోలవరం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి పంచాయతీ సర్పంచ్ కొడు పుష్ప ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జగన్నాథపేట గ్రామంలో మా నమ్మకంపై జగన్ కార్యక్రమం జోరుగా సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మనోభావాలను అభిప్రాయాలను వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. 15 రోజుల్లోనే వైసీపీ నాయకులు కోటి కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా నేరుగా కలవడం జరిగిందని వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇచ్చి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ నాయకులు కార్యకర్తలు పబ్లిక్ లోకి వెళ్లి పేటలో తిరుగుతామంటే రావద్దని చెప్పేసి తిరస్కరించి వెనక్కి పంపించారు. కానీ 4వ సంవత్సరంలో కూడా మన పరిపాలన చేస్తామంటే మన సీఎం గారు ఆదరిస్తున్నారు. 99% అటువంటి పరిపాలన మన జగనన్నకే సొంతం. అలాగే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వర్గం కూడా జగనన్నే రావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా కూడా మనం రాబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో కూడా పబ్లిక్తో పాటు మన కార్యకర్తలు నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ 175 కావాలంటున్నారు. 175 సీట్లు వచ్చేలాగా మనం కృషి చేయాలి. 100% 170 సీట్లు వస్తాయని మేము కూడా నమ్ముతున్నాం. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! జగనన్న రావాలి, జగనన్న కావాలి, మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో కోటి కుటుంబాలు సందర్శించి అందరికీ మా యొక్క కార్యక్రమాలు మీకు నచ్చినాయా లేదా అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్తే ఏ ఇంటి కాడ నోట్ చేయండి, లేదు పరిపాలనలో అవకతవకలు ఉన్నాయి బాగోలేదు అంటే అదే నోట్ చేయండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో పోలవరం మండలంలో, పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలంలో మా నాయకులు మండల ఎంపీపీ గారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్గా నేను, అలాగే సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు అందరం కలిపి వాలంటీర్లతో కూడా మేము ఫాలోప్ చేసుకుంటూ తిరుగుతున్నాం. ప్రతి 100 ఇళ్ళని మేము సందర్శిస్తే అందులో 1-2 కూడా వ్యతిరేకత లేదు. అంటే ఈ విధమైన పరిపాలన మునుముందు ఎప్పుడూ జరగలేదు, రాబోయే కాలంలో కూడా జరగదు. అందుకంటే ఆయన పెట్టుకున్న ఆశయం అంత దృఢంగా